Very good morning, all of you. In previous class, we have grammar, vyavasaya, parapadani, rendutalo, unnatvanti, amsalu gurinchi manam telusukunnam. Avi entante finance, ante aa parapadani ponde uddeshyamu, ponde kaalam, swalpakaalamu, dirghakaalamani. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారుడు వివిధ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే రుణాలు ఏ అంశాల మీద ఆధారపడి ఉంటాయి అనే అంశాల గురించి మనము తెలుసుకున్నాము. అందులో సంసిద్ధత, చలనత్వము, అంటే అతను వచ్చిన రాబడి కంటే అత్యధికంగా వస్తే చెల్లించగలడు, అతనికి వచ్చిన రాబడి కంటే తక్కువ వస్తే అతను చెల్లించలేడు, తిరిగి చెల్లించగల కెపాసిటీ ఉందా లేదా అనేది చూస్తాడు, వ్యక్తిగత లక్షణాలు మంచి ప్రవర్తన సద్గుణాలతో ఉన్నాడా లేదా అనేది కూడా చూస్తుంది, అలాగే పరిమాణము ఏ విధంగా పెంచగలుగుతుంది, ఏ విధంగా తగ్గిపోవడం గల కారణాలు ఏంటి అనే అంశాలు కూడా అన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్యవసాయ పరపతిని ఇవ్వడంలో ఇటువంటి పాత్రలు అంటే ఇటువంటి అంశాలు అన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ వ్యవసాయదారుడికి ఆ బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్ కానీ లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బ్యాంకులు కానీ రుణ సౌకర్యం కల్పించడంలో ఇటువంటి ఆలోచనలన్నీ ఇటువంటి అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆ రుణ సదుపాయం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. దీని తర్వాత గ్రామీణ స్థాయిలో వ్యవసాయదారు గ్రామీణ రుణగ్రస్త గల కారణాలు ఏంటి అనేది కూడా మనము నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అలాగే సాధ్య అసాధ్యాలు, ఈ అంశాలే కాకుండా వ్యవసాయకులు వ్యవసాయ పరపతిని అందించడంలో పరిమాణం ఎంత ఇవ్వాలి అనేది కూడా ఈ క్రింది అంశాలు చూస్తాయి. అసాధ్యాలు, పరిమాణం, ఎంత డబ్బులు ఇవ్వాలి, అంటే ద్రవ్యం అప్పు బారిన పడుతుంది, ఆ అప్పు బారిన పడినటువంటి వ్యక్తి అతనికి అప్పు ఇవ్వాలంటే మనం ఏ అంశాలు చూసి ఇవ్వాలి, వెంటనే ఇచ్చేయదు. రైతు వెళ్ళి నేను ఒక 2 ఎకరాలు పొలం చేస్తున్నానంటే బ్యాంక్ కానీ లేదా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే తీసుకోవడప్పు అని చెప్పేసి రెడీగా ఉండదు. ఈ అంశాలన్నీ చూస్తాను, చాలా తిరిగి చెల్లించగల వ్యక్తి మంచివాడేనా, క్యారెక్టర్ ఏంటి, అతని బిహేవియర్ ఏంటి, సో అతను ఇటువంటి ప్రాబ్లమ్స్ కి గురి కాకుండా అతని శక్తి సామర్థ్యం ఎంత ఉంది, పంట బాగా పండించగలడా, ఇవన్నీ దృష్టిలో పెట్టి ఏ పంట యొక్క స్వభావం ఏమిటి అన్ని పెట్టుకున్న తర్వాతే అతనికి ద్రవ్య కొద్ది మొత్తం పరిమాణంలో కొంత ద్రవ్య సహాయాన్ని అందిస్తూ ఉంది. అదొకటే కాకుండా సాధ్యాసాధ్యాలను చూసి ద్రవ్య పరిమాణం ఎంత ఇవ్వాలనేది కూడా ఈ అంశాలను చూస్తుంది. ద్రవ్య పరిమాణాన్ని దీంతో పాటు ఇంకోటి ఏంటంటే 4 C's 5 P's 3 R's 3 R's 5 P's 4 C's తో ఫార్ములా బాగా గుర్తించుకోవాలి. బ్యాంక్ వాళ్ళు కానీ బ్యాంకేతర సంస్థలు కానీ ఒక వ్యవసాయదారునికి రుణము ఇవ్వాలి అంటే లేదా ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్స్ కానీ నాన్ ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ లేబర్కి లేదా ఫార్మర్కి విత్త సహాయం చేయాలి అంటే ఏ అంశాలు చూస్తాయంటే సాధ్య అసాధ్యం ఇవన్నీ సాధ్యమవుతాయా లేదా అని చూడాలి. ఎట్లా అంటే ఏంటంటే మీరు ఫండమెంటల్ పట్టుకోవాలి, బోర్డు ఉంది 4C 5P 3R. గుర్తుంచుకోవాలి 4C 5P 3R అంటే 4 C's 5 P's 3 R's అంటే ఏంటో చూడాలి. అంటే ఈ సాధ్య అసాధ్యాలు అవుతాయా లేదా, సో వీటి మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా దూరకృష్ణ పరిశీలన చేసిన తర్వాతే ఇస్తుందన్నమాట. ఆ మైక్రో ఫైనాన్స్ కానీ ఆర్థిక సహాయంలో కానీ లేదా పరపతిని నియంత్రించి ఆ తక్కువ పరిమాణంలో ఇవ్వాలి ఎక్కువ పరిమాణాన్ని కూడా నిర్ణయిస్తుంది. అంటే ద్రవ్య పరిమాణాన్ని నిర్ణయించడంలో అంటే ద్రవ్యం ఇవ్వాలా లేదా అనేది చూస్తుంది, ఎంత ఇవ్వాలి అనే అంశాలు ఇది చూస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే మళ్ళీ చెప్పండి 4C 5P 3R 4C 5P 3R 4 C's 5 P's 3 R's అవి ఎట్లా చూద్దాం. ఫస్ట్ 4C అంటే 4 క్యారెక్టర్, కెపాసిటీ, క్యాపిటల్, కండిషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్, కామన్ సెన్స్, ఈ 4 C's చూస్తుంది. ఒక్కొక్క దాన్ని చూద్దాం. 4C అంటే ఫస్ట్ క్యారెక్టర్ చూస్తుంది. క్యారెక్టర్ ఏంటి, పండించగలడా లేదా, లేకపోతే పంట కోసం అని చెప్పి వేరే డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టి మనల్ని చీట్ చేసి ఈ ద్రవ్యం బ్యాంకులో ఈ డబ్బుని పొందగలుగుతున్నాడా అనేది క్యారెక్టర్ అబ్జర్వ్ చేస్తుంది. రెండవది కెపాసిటీ, ఇంత అమౌంట్ ఇవ్వగలిగితే అతను తిరిగి సామర్థ్యం అతనికి ఉందా లేదా, తిరిగి చెల్లించగలడా లేదా. సో తిరిగి చెల్లించిన పక్షంలో అతని మీద రుద్దినట్టు అవుతుంది, అంటే అత్యధిక భారం రుణభారాన్ని రుద్దినట్టు అవుతుంది, అతను మళ్ళీ తిరిగి కోరుకోలేడు కాబట్టి అతని కెపాసిటీ ఎంత ఉంది, 2 ఎకరాలు చేస్తున్నాడా, 1 ఎకరం చేస్తున్నాడా అని చూసి అతను తిరిగి చెల్లించగల కెపాసిటీ ఉందా లేదా చూస్తుంది.
చాలా చోట్ల మైక్రో ఫైనాన్స్ వాళ్ళు చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా ఒక లోన్ కానీ లేకపోతే ఒక ఆర్థిక సహాయం చేయాలంటే కొంత అమౌంట్ ఇవ్వాలి అంటే అప్పుగా రుణంగా ఇవ్వాలంటే అతను చేసే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది పూర్వంగా ఉన్నటువంటి ప్రీవియస్ అతను ఉన్నటువంటి ప్రవర్తన ఎలాంటివి, అతనికి ఏమైనా అప్పులు ఉన్నాయా, ఆ అప్పుల గురించి ఏమైనా ఎగవేతంగా జరిగిందా అని అతను పూర్తి బయోడీటెయిల్ కూడా గ్యాదర్ చేసి ఇప్పుడు రుణాలు ఇవ్వమనే జరుగుతుంది. అందులో దాన్ని క్యారెక్టర్ కెపాసిటీ క్యాపిటల్ క్యాపిటల్ అంటే మూలధనాన్ని సమకూర్చుకోగల శక్తి అతనికి ఉందా లేదా, ఒకటి మనకు ఇవ్వకపోయినా ఆ మూలధనాన్ని సమకూర్చుకోగల శక్తి అతనికి ఉందా లేదా, ఎక్కడ నివాసుకుంటున్నాడు, మనకు అందుబాటులో ఉంటున్నాడా లేదా అని దాన్ని కూడా మనం క్యాపిటల్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే కండిషన్స్ అండ్ కామన్ సెన్స్ అంటే ఇచ్చిన నియమ నిబంధనలు తనకు లోబడి ఉంటాడా లేకపోతే ఎదురు తిరుగుతాడా, ఎదురు తిరిగి దాడి చేస్తాడా, ఇటువంటి అతను రుణం తీసుకుంటున్నాడు అంటే వ్యవసాయం పండించడం కోసం రుణం తీసుకుంటున్నాడు, ఈ రుణం తీసుకుంటున్నందుకు గాను అతను ఏమైనా మనం చెప్పినటువంటి మాటను వింటాడా, అంగీకరిస్తాడా, లేకపోతే తిరిగి తిరస్కరించడం జరుగుతుందా, నేను ఎదురుగా తిరుగుతుంటాడా, నేను ఎందుకు చెల్లించాలి అంటాడా అనేది కూడా కామన్ సెన్స్ అంటే వ్యక్తిగత ప్రవర్తన అతనికి సాధారణమైనటువంటి ఆలోచన ఏ విధంగా ఉందనేది కూడా పరిశీలిస్తుంది. ఒకటి చెప్పండి క్యారెక్టర్ అతని యొక్క గుణ విధానము, కెపాసిటీ సామర్థ్యము, క్యాపిటల్ అతను ఇచ్చినటువంటి మూలధనము, కండిషన్స్ అంటే షరతులు లోబడి ఉంటాడా, అతను షరతులను వ్యతిరేకిస్తాడా, కండిషన్స్ కి అతను ఒప్పుకుంటాడా లేదా అనేది చూస్తుంది. ఇది అంటే సాధ్య అసాధ్యాలు ఎంత ద్రవ్య పరిమాణము వేరే సంస్థలు ఒక వ్యక్తికి లేదా ఒక వ్యవసాయదారునికి ఇవ్వాలి అంటే ఏ అంశాలను చూస్తుంది అంటే 4C క్యారెక్టర్ కెపాసిటీ క్యాపిటల్ కండిషన్ సాధ్య అసాధ్య ద్రవ్య పరిమాణం గురించి ఉంచుతానంటూ ఇది చక్కగా రాయవచ్చు. ఓకేనా, ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి, ద్రవ్యాన్ని ఇవ్వాలి అంటే ద్రవ్యేతర సంస్థలు కానీ ద్రవ్య పరిమాణ సంస్థలు కానీ వ్యవస్థీకృత సంస్థలు కానీ ఇవ్వాలి అంటే ఏ అంశాలను చూడాలి, చలనము తిరిగి చెల్లించగల శక్తి ఉందా లేదా, వ్యక్తిగత లక్షణాలు పరిమాణం ఇవన్నీ చూస్తాయి. ఇప్పుడు ఈ ద్రవ్య పరిమాణాన్ని ఎంత ఇవ్వాలి, ఇవ్వాలా లేదా అనేది దీని మీద ఆధారపడుతుంది, ఎంత ఇవ్వాలి అనేది వీటి మీద ఆధారపడి ఉంది. అవి ఏంటంటే 4C 5B 3R 4C ఇక్కడ 4C ఉన్నాయి. ఒకటి క్యారెక్టర్ కెపాసిటీ క్యాపిటల్ కండిషన్స్, క్యారెక్టర్ కెపాసిటీ క్యాపిటల్ కండిషన్స్. తర్వాత 5B అంటే 5P ఉన్నాయి. ఒకటి పర్పస్ పర్సనల్ ప్రొడక్టివిటీ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ప్రొడక్షన్, ఈ 5P కూడా కరెక్ట్ గా చేయగల సామర్థ్యం ఉందా లేదా అని కూడా చూస్తుంది. ఫస్ట్ పి పర్పస్ అంటే ఇచ్చే లోన్ దేని పర్పస్, దేని గురించి, ఏ అంశం కోసం లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది పర్సన్ అంటే వ్యక్తి, వ్యక్తి యొక్క విధానం ఎట్లాంటిది, వ్యక్తి మంచివాడా, పొలిటికల్ గా ఉండేవాడా, లేకపోతే ఇంకొకట లేకపోతే ఈ వస్తువు కోసమని చెప్పి వేరే వేరే విధంగా ప్రారంభించి తిరుగుబాటు చేసే వ్యక్తి, తెలిసిన వ్యక్తి, నమ్మినటువంటి వ్యక్తి, పూర్వం ఏమైనా తీసుకుని ఎగవేయకుండా చక్కగా సక్రమంగా చేయించినటువంటి దాఖలాలు ఇంత వరకు ఏమైనా ఉన్నాయా అని వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ పర్సనల్ అంటాం, పర్సనల్ అంటే వాడు అనేది చూస్తాం. రెండోది ప్రొడక్టివిటీ అంటే ఇచ్చినటువంటి అమౌంట్ ద్వారా ఎంత ఉత్పత్తి చేయగలడు, ఒక యూనిట్ ఉత్పత్తి, ఒక యూనిట్ అమౌంట్ ఇస్తే 2 యూనిట్లు ఉత్పత్తి వచ్చిందనుకోండి, అంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి రుణం ఇచ్చిన వాళ్ళు ప్లస్ రుణం తీసుకున్నటువంటి రుణగ్రహీత ఇద్దరు సేఫ్. అట్లా కాకుండా ఒక యూనిట్ ఇచ్చి 1/2 యూనిట్ ఉత్పత్తి చేస్తే ఇద్దరు లాస్ అవుతారు. సో కాబట్టి ప్రొడక్టివిటీ ఎంత బాగుంది, అది కరెక్ట్ గా ఉందా, అది కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయగలరా, ఎలా అయినా సరే దాన్ని అతను బయటకు వచ్చి అప్పు తీర్చగల శక్తి అతను ఉంటుందా లేదా అనేది చూడటమే ప్రొడక్టివిటీ. రెండోది పేమెంట్, పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అని అర్థం. పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అంటే మనం ఇచ్చిన మొత్తంలో ఇతను ఎంత తిరిగి చెల్లించగలరు, వడ్డీ దాస్తా చెల్లించగలడా, మొత్తాన్ని కూడా ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో చెల్లించగలడా అని దాన్ని పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అని, పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ అంటే ఏంటి, రక్షణ భద్రత కలిగి ఉండడం. దేని మీద భద్రత కలిగి ఉండడం, ఇచ్చిన దాని అమౌంట్ మీద భద్రతగా ఉపయోగించుకోవడం, సేఫ్ గా ఉపయోగించుకోవడం, చక్కగా సద్వినియోగపరచుకోవడం, తర్వాత వచ్చిన పాటలో సక్రమంగా మళ్ళీ తిరిగి చెల్లించగలడు కెపాసిటీ ప్రొడక్షన్ భద్రత లేదా రక్షణ అంటే అటువంటి విధానం ఇతనికి ఉందా లేదా అనేది కూడా వీటన్నింటినీ కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను ద్రవ్య పరిమాణాన్ని ఇవ్వడం కోసం సాధ్య అసాధ్యాలను పరిరక్షించి ఎంత పరిమాణంలో ఇవ్వాలి అనేది కొనడం కోసం 4C 5P 3R అనే పద్ధతి కూడా ఉపయోగిస్తుంది. అసలు ద్రవ్యం ఇవ్వాలా అనే పద్ధతులు ఇవి, చరణాత్మకంగా తిరిగి చెల్లించగల శక్తి, వ్యక్తిగత లక్షణాలు, పరిమాణం మొదలైనవి. ఇప్పుడు 5P లో పర్పస్ పర్సన్ ప్రొడక్టివిటీ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ప్రొడక్షన్, తర్వాత 3R రిటర్న్స్,
Returns, repaying capacity, risk bearing. ఇది చాలా ఇంపార్టెంట్ రిస్క్ బేరింగ్ కెపాసిటీ రిటర్న్స్ అంటే ప్రతిఫలాలు అంటే వచ్చిన దానికి రెండంతలు మూడంతలు ఎందుకంతగా అతను ప్రతిఫలాన్ని పొందగలడు ఒక ప్రతిఫలం వస్తుందా లేదా అనేది చూస్తుంది రెండవది రీపేయింగ్ కెపాసిటీ ఒకవేళ అతను లాస్ అయినా సరే పంట పాడైపోయినా సరే ప్రకృతి వైపరీత సంభవించినా సరే మనం రెండు యూనిట్ల ద్రవ్యాన్ని ఇచ్చాం ఆ రెండు యూనిట్ల తిరిగి చెల్లించగలరా లేకపోతే పంట పోయింది బాబోయ్ అంటాడా అనేది ఇక్కడ ఆలోచిస్తుంది రీపేయింగ్ కెపాసిటీ అతనికి ఆ కెపాసిటీ ఉంటుంది మీరు చిన్నప్పుడు ఇచ్చారు కానీ వెంటనే అయిపోయినా అంటే నేనేం చేయలేను నన్ను ఏం చేయమంటారు అని ఎదురు సమాధానం చెప్తాడేమో అని కూడా ఆలోచించి రీపేయింగ్ కెపాసిటీ తిరిగి చెల్లించగల సామర్థ్యం అతనికి ఉందా లేదా మూడవది రిస్క్ బేరింగ్ అంటే ఇబ్బందులను ఎదుర్కోగలడా ఇబ్బందులను ఎదుర్కోగలడు ఎటువంటి ఇబ్బందులు ప్రకృతి వైపరీత్యం నుంచి వచ్చే ఇబ్బందులు పంట పొలం నుండి వచ్చే ఇబ్బందులు సాంఘికంగా వచ్చే ఇబ్బందులు అటు ఆర్థిక పరంగా వచ్చే ఇబ్బందులు వీటన్నిటిని కూడా ఎదుర్కోగలిగి నిలదొక్కగలిగితేనే కదా వీటన్నిటి తీర్చగలడు ఇవన్నీ లేకుండా అతను తీర్చలేడు కదా చేయలేడు కదా కాబట్టి ద్రవ్యం ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించే అంశాలు ఇవైతే ఎంత పరిమాణంలో ద్రవ్యాన్ని నిర్ణయించాలి ఎంత పరిమాణంలో ద్రవ్యాన్ని ఇవ్వాలి అని నిర్ణయించే అంశాలు 4C5T3R అనే ఒక ఫార్ములా ద్వారా మనము తెలియజెప్పడం చూస్తూ ఉంటాం ఇవి సాధ్య అసాధ్యాల ద్రవ్య పరిమాణం ఎంతవరకు వారనేది వ్యవసాయం వ్యవసాయ పాత్రలో సాధ్య అసాధ్యాలు ద్రవ్య పరిమాణ విధానం గురించి మనం మాట్లాడేటది 4C5P3R అనే కొన్ని అంశాల ద్వారా కూడా అతని లోన్ సౌకర్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవ్వచ్చా లేదా అనేది ప్రభుత్వము లేదా ప్రైవేట్ సంస్థలు లేదా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ద్రవ్య ప్రమాణంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి తర్వాత మనం చూసినట్లయితే అసలు ఎందుకని ఇతరులు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి కారణం ఏంటి వ్యవసాయం చేయాలి అసలు వ్యవసాయం చేయడం లో ప్రొడక్టివిటీ అంటే గ్రామీణ రుణస్థితి ఉంది రూరల్ డెప్నెస్ ఉంటుంది అది కూడా మనం చూద్దాం అసలు గ్రామీణ రుణస్థితి గల కారణాలు ఏంటి అనే అంశాలు కూడా మనం చూద్దాం అసలు ఈ రుణాలు ఎందుకు సేకరించాలి అతను రైతు ఇన్స్టిట్యూషనల్ సంస్థల నుంచి నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటే ప్రభుత్వ పరంగా ఉండేవి ప్రభుత్వ పరం కాని సంస్థలు ఉంటే అసలు రుణాలు ఎందుకు సేకరించాలి అతను అంటే వ్యవసాయం చేయాలి తను తను పోషించుకోవాలి వేరే మార్గం కాబట్టి అతను పలుకుబడి ఉండి ఆస్తి ఏమైనా ఉంటే బ్యాంకుల దగ్గర రుణాలు తెచ్చుకుంటాడు లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కుటుంబాల ద్వారా లేకపోతే ఇతర వ్యక్తుల ద్వారా అతను రుణాన్ని సేకరించడం అనేది చూస్తూ ఉంటారు ఎందుకని అంటే గ్రామీణ రుణగ్రస్త గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే వ్యవసాయదారులు ఆటోమేటిక్గా రుణగ్రస్తులు అయిపోతూ ఉన్నారు ఎక్కువగా ఎస్పెషల్లీ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళే రుణగ్రస్తులు అవుతున్నారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ మహారాష్ట్ర మొదలైనటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఈ గ్రామీణ రుణగ్రస్తులకు అత్యధికంగా ఉన్నాయి పశ్చిమ బెంగాల్ హర్యానా తర్వాత పంజాబ్ మొదలైనటువంటి రాష్ట్రాలు ఈ సాధారణ సగటు అప్పు బారిన పడినటువంటి వాళ్ళ చూస్తే వాళ్ళ సగటు చూస్తే తక్కువగా ఉన్నారు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మహారాష్ట్రలో ఈ అప్పులు బారిన పడి అప్పులు తిరిగి చెల్లించిన పరిస్థితిలో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది సర్వే వాళ్ళ ప్రకారం ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళే దాదాపుగా ఉన్నటువంటి రైతుల్లో దాదాపుగా 3 నుండి 4% వరకు రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి ప్రలోభాలు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యొక్క విధానం అంటే 100 మంది రైతులు ఉంటే 100లో 4 చనిపోతున్నారు ఆత్మహత్య చేసి 1000 మంది ఉంటే దాదాపు 200 నుండి 400 మంది మరణాలు వస్తున్నాయి దాదాపు 3 నుంచి 4% వరకు పెరుగుతుంది ఎస్పెషల్లీ మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ఆత్మహత్యలు రావడం ఈ ఆత్మహత్యలు రావడం గల కారణాలు ఏంటి రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు మనం డాక్యుమెంటరీస్లోను సినిమాల్లోను సీరియల్స్లోను కథనాల్లోను కొన్ని డాక్యుమెంటేషన్స్లో కూడా మనము చూస్తున్నాం టీవీలో కానీ వీటిల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే రైతు వెన్నుముక లాంటి వాడు అని చెప్పినప్పటికీ కూడా రైతుకి అన్యాయం జరుగుతుంది కారణం ఏంటి అతను రుణగ్రస్తులు ఎందుకు పడిపోతున్నాడు అని అంశాలు కూడా మనం చూస్తాం ఈ క్వశ్చన్ కూడా వస్తుంది క్వశ్చన్ చదువుకోవడానికి కాకుండా జనరల్గా వినాలి ఎందుకంటే డిగ్రీ చదువుతున్నప్పుడు ఎకనామిక్స్
వాడు పేదవాడు కాబట్టి వాడు ఉద్యోగం సంపాదించలేడు, చదువుకోలేడు, వ్యవసాయం చేయలేడు, అట్లాగని పరిశ్రమలు నిర్మించుకోలేడు, లేదా ఉపాధి కూడా స్టార్ట్ చేసుకోలేడు. కాబట్టి పేదరికము ఇంకా వాడు వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఇది ఏమి ఎన్నుకుంటాడు అంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని ఎన్నుకుంటాడు. అంటే ఆ వ్యవసాయ రంగాన్ని ఎన్నుకున్నప్పుడు కూడా వ్యవసాయ రంగంలో అతను ఉత్పత్తి చేయడం కోసం కానీ పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉంటాడు. అందుకని ప్రొఫెసర్ నర్క్స్ చెప్తూ ఉంటాడు, ప్రొఫెసర్ నర్క్స్ ఏం చెప్తాడంటే పేదరికమే మరింత పేదరికాన్ని సృష్టిస్తుంది అని చెప్తూ ఉంటాడు. కాబట్టి పేదరికమే గ్రామీణ వ్యవస్థకు ఒక పెద్ద గొడ్డలి పెట్టు లాంటిది అని మనం చెప్పవచ్చు. పేదరికమే పేదరికం వల్ల ఉద్యోగం సాధించలేడు, పేదరికం వల్ల విద్యను సాధించలేడు, పేదరికం వల్ల పరిశ్రమలు కానీ ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు పెంపొందించలేడు, పేదరికం వల్ల ఉత్పాదక పాలనలు కూడా పెంపొందించే పరిస్థితిలో అతను ఉంటాడు. ఇంకా అనారోగ్యాలు, ఇంకా ఏడాది పోషకాహార లోపాలు ఇవన్నీ పేదరికం వలన వస్తాయి. పేదరికం వలనే అనారోగ్యం వస్తుంది, పేదరికం వలనే పోషకాహార లోపం వస్తుంది, పేదరికం వలనే లేమి వస్తుంది, పేదరికం వలనే వస్తువులు ఇట్లాంటి కరువు కాటకాలు కూడా లభిస్తూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి ప్రొఫెసర్ నర్స్ చెప్పినటువంటి అంశం ప్రకారం పేదరికమే మరింత పేదరికాన్ని సృష్టిస్తుంది, పేదరికాన్ని గుడ్డివాడు కూడా చూడగలడు అని ఈ లెసన్ లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అట్లాగే నర్స్ చెప్పినటువంటి రెండవది వంశ పారంపర్యం. వంశపారంపర్యం అంటే దాని అర్థం ఏంటంటే తీసుకున్నటువంటి అప్పు వంశపారంపర్యంగా ఉంటుంది. రైతు లేదా గ్రామీణ రుణగ్రస్తులు గల కారణాలు ఏంటంటే వంశపారంగా చేసినటువంటి అప్పే మరింత ముందుదారుల వారికి కూడా సంక్రమం చేస్తుంది. ఆస్తి కాదు, పారంపర్యం అన్నది ఆస్తి నుండి తండ్రి నుండి తాతల దగ్గర నుండి వచ్చే ఆస్తి కాదు. పూర్వం తాతల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుండి సంపాదించినటువంటి ల్యాండ్స్ ఉంటే వాటిని కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు ఏం చేసినట్టు కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 1 ఎకరా 2 ఎకరాలు ఉంది. అప్పుడు 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళు 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు పెంచారు. తగ్గించిన వాడు ఎక్కువగా ఉన్నవాడేమో తగ్గించుకున్నాడు, తగ్గించుకున్నవాడేమో ఎక్కువగా పెంచుకోవడం అనేది జరిగింది ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగంలో. సో ఇది కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే పేదరికము వంశ పారంపర్యంగా అప్పు రావడం వంశ పారంపర్యమైనటువంటి రుణగ్రస్త. ఇది కూడా పేదరికం కూడా రుణభారాన్ని ప్రభావితం చేస్తుంది. వంశ పారంపర్యంగా ఉన్నదాన్ని కూడా రుణగ్రస్త కూడా వ్యవసాయ రుణభారాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు శీతోష్ణ స్థితి అంశం, శీతోష్ణ స్థితి అంశం, ఈ క్లైమాటికల్ ఫ్యాక్టర్స్ వలన కూడా రుణబారిన పడిపోతూ ఉన్నాడు. క్లైమాటికల్ ఫ్యాక్టర్స్ అనేది అతను గింజలు పెట్టి సీడ్స్ ఉపయోగించి విరనాట్లు పెడితే అప్పుడు అతనికి వర్షం కావాలి. ఆ టైంలో అతనికి అతివృష్టో అనావృష్టో ఉంటుంది. అప్పుడు అసలు వర్షం కావాల్సిన టైంలో వర్షం ఉండదు. వర్షం అక్కర్లేకుండా అవసరం లేని టైంలో పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని స్మాష్ చేయడం కోసం సైక్లోన్ లాంటివి, కుదుర్దు, నీలం తుఫాను, కుదుర్ తుఫాను, నెహర్ తుఫాను, బైలం తుఫాను, ఇంకా రకరకాల తుఫాన్లన్నీ చాలా ఉన్నాయి. అట్లాంటి సైక్లోన్స్ అన్ని వచ్చి పంటను నష్టం చేయడం జరిగింది. అయితే అవసరమైన చోట వర్షం రాదు, అవసరం లేని సందర్భంలో అత్యధిక వర్షం వస్తుంది. అతివృష్టి అనావృష్టి అంటుంది. ఈ అతివృష్టి అనావృష్టి క్లైమాటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా పంట నష్టపోయేతను రుణభారానికి గురవుతూ ఉన్నాడు. దేనికి గురవుతున్నాడు? రుణభారానికి గురవుతూ ఉన్నాడు. ఇది ఎగ్జాంపుల్ మీరు రాయాలి. భారతదేశం వ్యవసాయ రుణభారానికి గల కారణాలు ఏవి? పేదరికము, వంశ పారంపర్యంగా శీతోష్ణ స్థితి అంశాలు, తర్వాత సాంఘిక కారణాలు. సాంఘిక కారణాలు అంటే కుటుంబాలలో పండుగలు, వ్యవహారాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, వివాహాలు, విందులు ఇవన్నీ ఉంటాయి సమాజంలో సాంఘిక పరంగా. వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి, అతను కూడా సమాజంలో తొలి గుర్తింపు సంపాదించుకోవాలి కాబట్టి లేనిటువంటి గొప్పల కోసం ఎక్కడో వేరే వ్యక్తుల దగ్గర, తెలియని వ్యక్తుల దగ్గర, తెలిసిన వ్యక్తి దగ్గర, అయిన వాళ్ళందరి దగ్గర, తెలుసుకున్న అందరి దగ్గర కూడా అప్పులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు? ఆ కార్యక్రమం ఏమైనా చక్కగా తీరి వెళ్ళిపోతారు. ఇతనికి లాస్ట్ ఎంత ఇచ్చేసరికి ఇతనికి అప్పు మిగిలిపోయి ఉంటుంది. అప్పు బారిన పడతారు. అప్పు బారిన పడడానికి కూడా సాంఘిక కారణాలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి లేదా
గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులు ఉండవలసినట్టు అప్పారు పడవడానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి మొట్టమొదటిది పేదరికము, పేదరికం మరింత పేదరికంగా సృష్టిస్తుంది. తర్వాత వంశ పారంపర్యంగా ఉంటుంది. తర్వాత శీతోష్ణస్థితి అంశాలు, సాంఘికమైనటువంటి కారణాలు. ఇవన్నీ అతను ఉండవారాలు ఉన్నాడు కాబట్టి, అప్పారు పడ్డాడు కాబట్టి ఇందాక చెప్పినటువంటి రుణాలు సేకరించడం కోసం పెడతారు. బ్యాంక్ దగ్గర కానీ బ్యాంక్ దరఖాస్తుల దగ్గర కానీ పెడతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 5 P's, 3 R's, 5 C's ఇవన్నీ కూడా చూసి అప్పుడు వాళ్ళు రుణాలు ఇవ్వాలా లేదా అనేది చూస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు పేదరికము, వంశ పారంపర్యంగా ఉన్నటువంటి రుణగ్రస్తత, శీతోష్ణ స్థితి అంశాలు, సాంఘిక కారణాలు, తగాదాలు. ఏ తగాదాలు అంటే వ్యవసాయ పరంగా చూస్తున్నటువంటి వ్యవసాయదారుడికి మధ్య సరిహద్దు తగాదాలు ఉంటాయి. అలాగే గృహాలు కూడా, గృహానికి గృహానికి మధ్య తగాదాలు, ఇట్లాంటివన్నీ తగాదాలు వస్తూ ఉంటాయి. ఆ తగాదాలను పరిష్కరించుకోవడం కోసం పోర్టు చుట్టూ, పోర్టు వ్యవహారం చుట్టూ వెళ్తా ఉంటాం. ఉన్నటువంటి ద్రవ్యాన్ని, ఎక్కడో ఉన్నటువంటి డబ్బుని తీసుకొచ్చి అక్కడ ఇచ్చి ఉద్యోగం ద్రవ్య ఆ డబ్బుతో ఆ సంస్థను వినిపించుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఉత్పత్తి క్షీణించడం పక్కన, ఉత్పత్తి లేకపోవడం పక్కన పడేసి అప్పు వారిని ఇంకా పెరుగుతుంది. అప్పు కెపాసిటీ అంటే డెట్నెస్ కెపాసిటీ ఇంకా పెరుగుతుంది, సామర్థ్యం, అప్పు సామర్థ్యం ఇంకా పెరుగుతుంది. దానివల్ల ఇంకా కృంగిపోతున్నాడు. ఎవరు కృంగిపోయేది? వ్యవసాయదారుడు, భారతదేశమైనటువంటి వ్యవసాయదారుడు. తర్వాత తగాదాల పరిష్కారం, పేదరికము, వంశ పారంపర్యంగా వ్యవహారస్థత, శీతోష్ణ అంశాలు, సాంఘిక కారణాలు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు. సాంకేతికత లోపం, ఇఫెక్షన్ టెక్నాలజీ. అతనికి పురాతన పద్ధతులు అవలంబించడం, నాగరిక పద్ధతులు అవలంబించడం, ఇంట్ల ద్వారా దండించడం ఉంటాయి. ఇవి కాకుండా సేద్యం చేయడం కోసం కానీ, స్ప్రేయర్ చేయడం కోసం కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ, ఆధునిక పరిస్థితులను కానీ, ఆధునిక అంశాలను కానీ ఉపయోగించుకోవడం వలన కూడా అతను లాస్ అయిపోతున్నాడు. కూలీలను నియమించడం, శ్రామిక సామర్థ్యాన్ని కోసం ఎక్కువలో పడి ఉన్నాడు కాబట్టి, శ్రామిక సామర్థ్యానికి అతను గురై ఉన్నాడు కాబట్టి శ్రామిక సామర్థ్యాన్ని వినియోగించుకుంటాడు. సో దానివల్ల అతను టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి మరింత అపాయం పడిపోవటం మనము గమనిస్తూ ఉంటాం. చూడండి, యాదరికము, వంశ పారంపర్యం కర్మగ్రస్తత, శీతోష్ణ అంశాలు, సాంఘిక కారణాలు, తగాదాలు, పూర్తి వ్యవహారం, సాంకేతికత లోపం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వల్ల కూడా రుణగారం పడిపోతాం. అంటే ఆ కుటుంబంలో ఒకరు లేదు ఇద్దరు మాత్రమే సంపాదించేవాళ్ళు అవుతారు. మిగిలిన వాళ్ళందరూ చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఆ గృహంలో కూర్చొని తినేవాళ్ళు ఎక్కువ, కష్టపడి బయటకు వెళ్ళి కష్టపడి సంపాదించేవాళ్ళు తక్కువగా ఉంటారు. అట్లా ఉన్న కుటుంబాలు కూడా ఆర్థికంగా వెనకబడిపోయి చిరిగిపోయి ఉంటాయి. అదొకటే కాకుండా గ్రామీణ రుణాస్తులకు కారణమై కూడా ఉంటాయి. ఎందుకంటే ఆహారం లేదు కాబట్టి అప్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా కొంతవరకు వాళ్ళు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయవలసి ఉంటుంది. ఇది పేదరికము. ఇంకా ఇచ్చారు వాటి గురించి కూడా మనం చూద్దాం. తర్వాత జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, అధిక జనాభా, వ్యవసాయంపై ఒత్తిడి ఆధారపడి ఉంటారు. అధిక జనాభా ఎక్కడ ఆధారపడి ఉంటారు? వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటారు. తక్కువ జనాభా కాదు, అధిక జనాభా. ఒక కుటుంబంలో 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు 4 కలిసి 1 ఎకరం పొలం చేస్తున్నారు. దాని నుంచి ఉత్పత్తి 30 యూనిట్లు అనుకున్నాం. 4 కాకుండా ఈసారి ఒకడు వేరే ఉద్యోగంలోనూ పరిశ్రమలోనూ జాబ్ చేసుకుంటు ఆ 3 అదే ఎకరా పంట పండించిన దాని నుండి వచ్చే ఉత్పత్తి కూడా ఆ 30 యూనిట్లే వస్తుంది. ఒక మనిషి తగినందు వల్ల 10 యూనిట్లే తగ్గిపో. అంటే అదే పని ఉంటుంది, అదే పెట్టుబడి ఉంటుంది కాబట్టి. అంటే ఎక్కువ మంది దాని మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే జనాభా దాని మీద, వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ, దాని నుండి వచ్చే అవుట్పుట్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇది టోటల్గా యావరేజ్ అంటే సగటు ఒక్కొక్క వ్యక్తికి వచ్చే ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు 4 కలిసి 45 యూనిట్లు తయారు చేశారు, అదే 3 కలిసి 40 యూనిట్లు తయారు చేస్తే ఒక్కొక్కటి 1.3 యూనిట్లు తయారు చేసినట్టు, అంటే 10.3 యూనిట్లు తయారు చేసినట్టు. అలాగే 5 కలిసి 40 యూనిట్లు తయారు చేస్తే 9.9 యూనిట్లు లేదా 8 యూనిట్లు తయారు చేసినట్టు. అంటే ఉత్పత్తి 4 లేదా 5 లేదా ఈక్వల్ గా ఉంటుంది మాక్సిమం. బట్ జనసాంద్రత పెరిగే కొద్ది, జనాభా సంఖ్య పెరిగే కొద్ది వచ్చినటువంటి పంటను అందరికీ కూడా షేర్ చేయాలి, పంచాలి కాబట్టి తలసరి ఉత్పత్తి తగ్గుతుంది అనమాట. కాబట్టి తలసరి ఉత్పత్తి ఎక్కువగా ఉండాలి. జనాభా ఎక్కువ వ్యవసాయ రంగం మీద ఆధారపడితే తలసరి ఉత్పత్తి తగ్గిపోతుంది.
తక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడితే సంస్థ ఉత్పత్తి పెరుగుతూ ఉంది. కెనడా, బ్రెజిల్, యుఎస్ఏ మొదలైనటువంటి దేశాల్లో 4-5% మంది వ్యవసాయం చేసేవాళ్ళు, మీరు 70% మంది 20% మంది వ్యవసాయ పారిశ్రామిక రంగము సేవా రంగం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా మనకి కొంత హిట్స్ ఇస్తున్నారు. వ్యవసాయ రంగం నుండి డైవర్ట్ అయ్యి పారిశ్రామిక రంగం సేవా రంగాన్ని ఎన్నుకుంటే ఉత్పత్తి పెరుగుతుంది, జీడీపీలో రేట్ ఎక్కువ వస్తుంది అని అంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం చూస్తూ ఉన్నాం. ఇది వ్యవసాయదారుడు వెనకబడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే పశువులు చనిపోవడం, సగటు వెయ్యి పెరగడం, సగటు వేయమంటే ఒక పంటను పండించడం కోసం పురాతన టైంలో అంటే ప్రాచీన పద్ధతుల్లో ఉపయోగించి ఎలా పండించినా సగటు వెయ్యి తక్కువగా ఉండేది. ఇప్పుడు అంతా కూడా మందులు, ఫెర్టిలైజర్స్, తర్వాత కొన్ని లోపాలు, వ్యాధులు నివారించడం కోసం అంతా కూడా కెమికల్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి వాటన్నింటినీ కొనుగోలు చేయాలి. కాబట్టి కొనుగోలు చేయడం వల్ల ఏమవుతుందంటే సగటు బియ్యం పెరిగిపోతుంది. ఒక యూనిట్కి వచ్చి ఒక యూనిట్కి పండిస్తే ఒక యూనిట్ నుండి వచ్చే ధర 10 రూపీస్ అనుకుంటే ఆ యూనిట్ అయ్యే ఖర్చు 12 రూపీస్ అవుతుంది. ఒకసారి అప్పుడు లాస్ అవుతున్నట్టు. కాబట్టి ఆ యూనిట్ పండించడం వచ్చే ఆదాయం 10 రూపీస్ అయ్యి ఆ వస్తువు పండించడం కోసం 7 రూపీస్ అయినా 3 రూపీస్ రిమైనింగ్ బ్యాలెన్స్ మిగిలి ఉంటుంది, రిమైనింగ్ సర్ప్లస్ అవుతుంది. కానీ అతనికి ఏముందంటే ఉత్పాదన వ్యయం అత్యధికం అవుతుంది, వచ్చే రాబడి కంటే వ్యయం పెరుగుతుంది అన్నట్టు. వచ్చే రాబడి ఆ యూనిట్కి వచ్చేది 10 రూపాయలు, కానీ ఆ వస్తువు యూనిట్కి పెరిగే అదనపు వ్యయం దానికి 8 రూపీస్, 9, 10, 11 రూపీస్ కూడా అవుతుంది. కాబట్టి వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అట్లాగే బోరు బావులు కానీ నీటి వస్తువులు సరైనటువంటి వస్తువులు లేకపోవడం, అంటే సరైన వసతులు అంటే నీటి సామర్థ్యం కోసం నీటిని పెంపొందించుకోవడం కోసం పైప్ లైన్స్, ఇరిగేషన్స్, స్ప్రింక్లర్స్ ఇవన్నీ ఉపయోగిస్తాం. అవన్నీ ఉపయోగించిన పక్షంలో అతను లాస్ అవుతాడు. పంటకు సరైన టైంలో వాటర్ సక్రమంగా అందకపోతే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. సో పంట కూడా తీవ్రమైన నష్టం వస్తుంది. అదొకటి. ఇవన్నీ చాలా ఇంటర్వ్యూలు ఎదుర్కొనేవి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే అవి ఏంటంటే పంటకు సరైన ధర లేకపోవడం, రవాణా సౌకర్యం లేకపోవడం మొదలైనవన్నీ, రవాణా సౌకర్యం లేకపోవడం, పంటకు సరైన ధర లేకపోవడం మొదలైనవన్నీ కూడా గ్రామీణ వ్యవస్థను పెంపొందించే అంశాల్లో ప్రధానమైన అంశాలుగా మనము చెప్పవచ్చు. ఇది ఇప్పుడు గ్రామీణ ఈ టాపిక్ లో మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే గ్రామీణ వ్యవస్థ గల కారణాలు, అట్లాగే సాధ్య అసాధ్యాలు, అంటే గ్రామీణ పరపతిని పొందడంలో పరిమాణం ఎంత పరిమాణంలో ద్రవ్యాన్ని పొందాలి అనే అంశాల్లో కూడా మనము ఈ 2 అంశాలు కూడా మనము పరిశీలించడం జరిగింది. అట్లాగే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మేము వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. అక్కడ మీరు చూసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీరు చదువుకొని ఆటోమేటిక్గా చదువుకొని వాటి సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా గెస్ట్ చేసి చక్కగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. బాగా మంచి మార్కులతో రావాలి, ఎందుకంటే ఫైల్ లేదు కాబట్టి. తర్వాత మీకు సెట్ రాసుకోవాలి కాబట్టి పీజీ చదువుకోవడానికి కానీ ఉద్యోగాలకు కూడా అది మంచి అవకాశం కాబట్టి సక్రమంగా చదువుకొని మంచి మార్కులు రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఎంతవరకు మీరు వీడియోస్ చూస్తున్నారో, ఎంతవరకు మీరు చదువుతున్నారో, ఎంతవరకు మీరు గెయిన్ చేస్తున్నారో అనేది మీకే తెలియాల్సి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీకు ముందుగానే మీకు సిలబస్ లో చెప్పడం జరిగింది. సిలబస్ కనుగొనగానే మీకు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ తో పాటు మీకు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అందులో 10 మార్క్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీకు సపరేట్ చేసి డివైడ్ చేసి మీకు గ్రూప్ లో ఇన్ఫార్మ్ చేయడం అనేది చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చదవాలి. శ్రద్ధగా చదివి వీటిలో ఉన్న డయాగ్రామ్స్ ఫైనల్ ఇయర్ ఉంటారు కాబట్టి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఒకవేళ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సబ్జెక్ట్ ఏమన్నా రిమైనింగ్ రాయవలసి ఉంటే అది కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో క్లాస్ వస్తుంటే కాబట్టి మీరు చదవండి. ఇది ఏమైనా నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్ క్లాస్ పెడాలి కాబట్టి చాలా జాగ్రత్తగా చదివి మంచి మార్కులు సంపాదించాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, గుడ్. తర్వాత మనము ఆర్థిక పరంగా ధరల కమిషన్ను వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ పరమైనటువంటి అంశాలు వీటన్నిటి గురించి కూడా మనం తర్వాత క్లాస్ లో
మనం నెక్స్ట్ డిస్కస్ చేయడం అనేది చూస్తూ ఉంటాం, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఒకటి మాత్రం మీరు చదువుకోండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ భారతదేశ వ్యవసాయ వ్యాపారానికి కారణాలు అంటే ఇది 5 మార్క్స్ కడుతూ ఉంటాడు. ఏమైనా ఐదు కారణాలు రాయడానికి ఇట్లా ఏమైనా ఐదు రాయొచ్చు. ఒకవేళ 10 మార్క్స్ కడిగాడు అనుకోండి, మొత్తం కూడా ఇక్కడ 10 పాయింట్స్ రాయాలి. వ్యాధరేఖ, సూపర్ పరిగణ, సీతర్శన సంచాలు, దానికి కారణాలు, తగాదాల పోటీ వ్యవహారాలు, తర్వాత సాంకేతిక లోపము, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్, ఆ తర్వాత అధిక జనాభా వ్యవసాయంపై ఒత్తిడి, పశువులు చెప్పుకోవడం, సరైన పెరగడం, సరైన వసతులు లేకపోవడం, సరైన ధర లేకపోవడం, రవాణా సౌకర్యాలు కొత్తగా ఉండడం మొదలైన అంశాలన్నింటినీ కూడా మనము ఈ అంశంలో మనము ఎగ్జాంపుల్ రాయవలసి ఉంటుంది.